చెత్తపన్ను పెన్షన్ ఆస్తి పన్నును రద్దు చేయకుంటే ఏప్రిల్ 11వ తేదీన జీవీఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సీపీఎం పార్టీ హెచ్చరించింది. ఈ మేరకు మద్దలపాలెం వద్ద ఉన్న సీపీఎం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన పార్టీ నాయకులు ప్రజలు తిరస్కరించిన ఆస్తి పన్నును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భూమి ఆస్తి పన్ను విధానం అక్రమ పెనాల్టీలను రద్దు చేయాలని కోరారు. జీవీఎంసీ కౌన్సిల్ వెంటనే ఏర్పాటు చేసి ఈ మేరకు రద్దు ప్రకటించాలన్నారు. లేని పక్షంలో ప్రజలను సమీకరించి ఏప్రిల్ 11న జీవీఎంసీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచారు. పెట్రోల్ డీజిల్ రోజు పెరుగుతూ ఉన్నారు. ఈ ధరల పెరుగుదల వల్ల వంట నూనె ధరలు నిత్యావసర ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ప్రజలు మూలుగులు పీల్చే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ధరల మీద ధరలు పెంచే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. నిన్న కాక నిన్న రాష్ట్ర ప్రభుత్వం భారీగా విద్యుత్ ఛార్జీలు పెంచే కార్యక్రమం చేసింది. ఆ విద్యుత్ ఛార్జీలు కూడా 225 యూనిట్ లోపు నెలకు విద్యుత్ వినియోగించేటువంటి సామాన్య మధ్యతరగతి మాత్రం రూపాయి 55 చొప్పున పెంచుకొనిపోయారు. 400 యూనిట్ల పైన నెలకు వినియోగించే విద్యుత్ ఛార్జీ వినియోగించే వాళ్ళకి కేవలం యూనిట్కి 55 మాత్రం పెంచే కార్యక్రమం చేశారు. అంటే సామాన్య మధ్యతరగతి తాలూకా గోల్డ్ లోడగొట్టి సంపన్నులు పెంచే విధంగా ఈరోజు ఈ విద్యుత్ ఛార్జీల్లో కూడా అటువంటి చర్యను చేపట్టారు. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేకమైన చర్య. ఈ ప్రజా వ్యతిరేకమైన చర్యని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడనాడాలి. ప్రజల మీద భారాలు వెంటనే ఆపాలి. ఈ పన్నుల భారాన్ని వ్యతిరేకంగా కూడా రేపు 4వ తేదీన రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమం జరగబోతూ ఉన్నాయి. ఈ నిరసన కార్యక్రమాలు కూడా ప్రజలు భాగస్వామ్యం కావాలని చెప్పి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే వెనక్కి తగ్గి మీరు అన్యాయంగా వేసినటువంటి చెత్త పనులు వెంటనే రద్దు చేయండి. అన్యాయంగా వేసినటువంటి నూతన ఆస్తి పన్ను విధానాన్ని రద్దు చేయండి. మీరు దుర్మార్గంగా వేసినటువంటి పెనాల్టీలు వెంటనే రద్దు చేయండి. అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు సామాన్య విద్యుత్ ఛార్జీలు రద్దు చేయండి. కేంద్ర ప్రభుత్వం కూడా భారాలు తగ్గించే కార్యక్రమం చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజాగ్రహం తప్పదు. ఈ ప్రజాగ్రహంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోడీ ప్రభుత్వాన్ని కూడా తగిన సాక్షి తప్పదని చెప్పని మీతో హెచ్చరిస్తున్నాం. ప్రజానీకం కూడా కేవలం ప్రభుత్వాలని తిట్టడం వరకు నిరాశ కార్యక్రమం కాకుండా వీధుల్లోకి వచ్చి ప్రజా ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని చెప్పని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అక్రమ కట్టడాల పేరు మీద పెనాల్టీలు వేస్తూ ఉన్నారు. చట్టం ఏం చెప్తుందంటే 94 ముందు కట్టిన వీళ్ళకి ఎటువంటి పెనాల్టీ వేయడానికి వీలు లేదు. 2008 వరకు కట్టిన ఇల్లు ఏవైతే ఉన్నాయో 94 నుంచి వాటికి మీకు ప్లాన్ లేకపోతే 10% పెనాల్టీలు కట్టమని చెప్పని వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు. 2008 నుంచి 2013 వరకు ప్లాన్ లేకపోయినా దాన్ని అతిక్రమించినా కానీ 20% కట్టమని చెప్పని నోటీసులు జారీ చేస్తూ ఉన్నారు. ఈ విధమైన విధానం కొనసాగుతూ ఉంది. దాంతోపాటు 375 చదరపడుగులు స్థలంలో ఇల్లుగా నిర్మించుకునేలాగా ఉంటే సంవత్సరానికి కేవలం 50 రూపాయలు మాత్రమే ఆస్తి పన్ను వసూలు చేస్తామని చెప్పి ప్రకటించారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి, వీటన్నిటికీ పూర్తి విరుద్ధంగా ఈరోజు పెనాల్టీల పేరు మీద పెద్ద ఎత్తున పన్నుల భారం వేస్తూ ఉన్నారు. ఈ పెనాల్టీలు కూడా ఒకసారితో పోయేది కాదు. ఇది జీవితాంతం ఆ ఇల్లు ఉన్నంతకాలం ఖచ్చితంగా పెనాల్టీ కట్టుకోవాల్సిన పరిస్థితి దాపరిస్తుంది. కాబట్టి ఈ అక్రమ పెనాల్టీలు కూడా తక్షణమే రద్దు చేయమని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా కానీ ఈ చెత్త పన్నుల్ని ఆస్తి పన్నుల్ని పెనాల్టీగా రద్దు చేయకపోతే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగాను విశాఖపట్నం వ్యాప్తంగాను ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురిపాక తప్పదు. మళ్ళీ తను ప్రతిపక్షంలో కూర్చోవలసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా తక్షణమే చెత్త పన్నుల్ని పెంచిన ఆస్తి పన్నుల్ని పెనాల్టీని రద్దు చేయమని చెప్పి సీపీఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం.